ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలకు అందజేస్తున్న రాయితీలపై చర్చించారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఏసీలు, ఎల్ఈడీ లైట్ల ఉత్పత్తి యూనిట్లను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అంతరిక్ష పరిశోధనలో జపాన్లోని రీసెర్చ్ అకాడమీతో కుదుర్చుకున్న ఒప్పందానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే సోలార్ ప్యానెల్స్ తయారు చేసే యూనిట్లను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. एक सोलर हाई एफिशिएंसी सोलर पैनल्स और दूसरा व्हाइट गुड्स माने एयर कंडीशन और एयर कंडीशनर्स और एलईडी लाइट्स. ये बहुत अहम कदम है और इसके बारे में पीयूष गोयल जी आपको जानकारी देंगे. एक एमओयू की भी मंजूरी दी है, वो जापान का एकेडमिक रिसर्च कोऑपरेशन एंड एक्सचेंज और भारत का नेशनल एटमॉस्फेरिक रिसर्च लैब डिपार्टमेंट ऑफ स्पेस, इनके दोनों के बीच हुआ एक अंतरिक्ष समझौते के बारे में मंजूरी दी है. भारत किन चीजों में कंपैरेटिवली సౌర పరికరాల తయారీని పెంచడానికి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం కింద తయారీ సంస్థలకు ప్రోత్సాహకంగా 4,500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, ఎలక్ట్రికల్ గృహోపకరణాలకు పీఎల్ఐ పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. आगे के भविष्य का लगभग 2,00,000 करोड़ 13 सेक्टर्स में ग्लोबल चैंपियंस बनाने के लिए और जिसके कारण साधारणतः कम से कम 1 करोड़ युवा युवतियों को काम करने के अवसर मिले डायरेक्टली एंड इनडायरेक्टली.